కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రమైన మంత్రాలయంలో స్థానిక గ్రామ సచివాలయంలో పంటల రుణాలు పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నా వడ్డీ రుణం పథకం రైతులకు వరం లాంటిదన్నారు. రైతులకు 2019 మరియు 2020 సంవత్సరం రబీ పంటలపై 100,000 రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులు వడ్డీతో సహా సంవత్సరంలోపు తిరిగి చెల్లించిన వారికి తిరిగి సీఎం జగన్ సున్నా వడ్డీ పథకం ద్వారా రైతులకు 4,212 మంది రైతుల ఖాతాల్లో నేరుగా సున్నా వడ్డీ పథకం కింద 52,97,916 రూపాయలను జమ చేయడం జరిగిందన్నారు. ఆర్బీకే ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయాలి అనేది రైతులకు వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ అందుబాటులో ఉంటూ తెలియజేస్తారన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రంలో వివిధ రకాల ఎరువులు తక్కువ ధరకు ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. దాదాపు మన ఈ రబీ సీజన్ సంబంధించి 2019-20 రబీ సీజన్ దాదాపు 4,212 మంది రైతులకు ఈరోజు సున్నా వడ్డీ పథకం ద్వారా వాళ్ళైతే ఎవరైతే 100,000 రూపాయలలోపు రుణాలు తీసుకొని దాన్ని మళ్ళా సంవత్సరంలోపు వడ్డీతో సహా తిరిగి చెల్లించుంటారో వాళ్ళందరికీ కూడా దాదాపు 52,97,169 రూపాయలను ఆ రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కేంద్రం ద్వారా మన ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి రేపు మళ్ళా మన అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా గత సంవత్సరంలో రైతు భరోసా కేంద్రంలో చాలా ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. అవన్నీ కూడా అధికారులు అదేవిధంగా నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మనం కొన్ని ఏవో పెట్టి ఉన్న రైతు భరోసా కేంద్రంలో కూడా అంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పడం ద్వారా మన ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులన్నింటిలో ఏవైతే దొరుకుతా అవన్నీ కూడా అక్కడ నిల్వ ఉంచితేనే రైతులు రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వచ్చి కొంచెం అంత బయట రేటు కంటే కూడా తక్కువ దొరుకుతుంది కాబట్టి అక్కడే తీసుకొని వాళ్ళందరూ కూడా అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా ఈసారి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమను మీరందరూ అర్థం చేసుకొని అదేవిధంగా సార్ చెప్పినట్లుగా మనం ఎరువులంగిడికి పోయినాం అనుకోండి వాళ్ళు వ్యాపారస్తులు మళ్ళీ వ్యాపారం చేయాలి కాబట్టి మనం ఒకటి అడిగితే ఇంకా రెండు దానికి అది కొట్టు దానికి ఇది కొట్టు కలిపి కొట్టని చెప్పి రైతుల ద్వారా రైతుల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది.